మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం పెద్దచింతకుంట గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. చిలప్చెడ్ మండలం ఫైజాబాద్ గ్రామానికి చెందిన మురళి, ఘనపూర్ గ్రామానికి చెందిన రమేష్ ఇద్దరు నర్సాపూర్ వచ్చి రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. అనంతరం తిరుగు ప్రయాణం అయ్యారు. పెద్దచింతకుంట గ్రామ సమీపంలోకి రాగానే అశోక్ లైలాండ్ ట్రాలీ ఆటో ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. రోడ్డు ప్రమాదం విషయం తెలిసిన వెంటనే బంధువులు, మిత్రులు, గ్రామస్తులు అక్కడికి చేరుకుని రోదించారు. మృతుల శరీర భాగాలు తెగిపడ్డాయి. ప్రమాద విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మదన్ రెడ్డి, మహిళా కమిషన్ చైర్మన్ సునీతారెడ్డి అక్కడికి చేరుకుని ప్రమాద సంఘటన వివరాలు తెలుసుకున్నారు.